Hey guys, this is Venkaya Aslesh and welcome back to my channel. తిరుమలకి నేను వచ్చే ముందే ఇంటర్నెట్లో రూమ్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు డైరెక్ట్ రూమ్ ఇవ్వరు. మనం వచ్చి ఇక్కడ ఏఆర్పి కౌంటర్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఆ ఏఆర్పి కౌంటర్ లో కలిసి అక్కడ స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అక్కడ రమ్మన్నాడు. ఇప్పుడైతే ఏఆర్పి కౌంటర్ లోకి వెళ్ళి మన రూమ్ గురించి అడుగుదాం. మళ్ళీ ఇంటర్నెట్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కలవాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ స్కాన్ చేస్తున్నాడు. స్కాన్ చేసిన తర్వాత మెసేజ్ ఏం రాలేదండి. 15 మినిట్స్ అయిపోయింది. కాటేజ్ డోనర్ అకామడేషన్ స్కానింగ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ లోపు మీకు గనక మెసేజ్ రాకపోతే మళ్ళీ వచ్చి ఇదే కౌంటర్లో కలవాలి. మనకి రూమ్ అయితే అలర్ట్ అయిందండి. వరాహస్వామి కాటేజ్ అట, H77 అని చెప్పి ఉంది. వరాహస్వామి కాటేజ్ కి ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి ఏఆర్పి కౌంటర్లకి వెళ్ళి మనం బయటకు వచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా స్ట్రేట్ గా వరాహస్వామి గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది అని చెప్పారు. మనం స్ట్రేట్ కి వెళ్దాం. ఇప్పుడు వరాహస్వామి గెస్ట్ హౌస్ ఎక్కడుందో నేను చూపిస్తాను. మనకు వచ్చిన గెస్ట్ హౌస్ అయితే ఇగో వరాహస్వామి రెస్ట్ హౌస్ అని ఉంది. ఈ విధంగా స్ట్రేట్కి వెళ్ళిపోవాలి. ఆ రూట్కి బస్ కనబడుతున్న రూట్కి వెళ్ళాలి. మనకి సెంటర్లో వచ్చేసి ఈ విధంగా దేవుని యొక్క ప్రతిమ ఉంది. చాలా చాలా అందంగా ఉంది. చాలా మంది ఇక్కడ ఆగి ఫోటోలు అయితే దిగుతాన్లు. చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఇదే రూట్ పట్టుకొని చక్కగా పోవాలండి. చక్కగా పోతే మనకు వరాహస్వామి గెస్ట్ హౌస్ అయితే వస్తుంది. వరాహస్వామి రెస్ట్ హౌస్ అయితే దొరికిందండి. ఇక్కడ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంది. దానికి ఆపోజిట్ లోనే ఉంది. ఇది వరకు నస్తగింత సిఆర్ ఆఫీస్ నుంచి తన వెహికల్ మాట్లాడుకున్నాడు. కాస్త దూరమే ఉంది ఇది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు రూమ్ అయితే ఇప్పుడు అలౌడ్ చేస్తున్నారు. రూమ్ అలౌడ్ చేసిన తర్వాత మనం పైకి వెళ్ళిపోయి రూమ్ చూపిస్తాం మీకు. రూమ్ అయితే అలర్ట్ అయిందండి. రూమ్ నెంబర్ వచ్చేసి 77 వచ్చింది. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోదాం. తిరుమలలో ఎప్పటికీ ఫ్రీ బస్సెస్ తిరుగుతాయి. ఆ వెక్కి కూడా మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. 63-90 అయితే మా రూమ్ వచ్చేసి. ఆఫ్లైన్లో కూడా రూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం. 100 రూపాయలు 50 రూపాయలు. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. జిఎన్సీ లగేజ్ సెంటర్ దగ్గర మనకు వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. పక్క గ్యారంటీ అయితే లేదు దొరుకుతుందా లేదా అని చెప్పి ట్రై చేయండి. మీ లక్ మంచుకుంటే దొరుకుతుంది. వాటర్ ఫిల్టర్ కూడా ఉంది ఇక్కడ. ఓకే కూల్ ఉన్నాయి. మనం రూమ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే ఇక్కడ ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా సరే మనకు కాజన్ డిపాజిట్ కింద ఒక 500 రూపాయలు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు ఇస్తారు. ఇప్పుడు నేను ఆన్లైన్లో చేసుకున్నా కాబట్టి మాకు అకౌంట్లో వాడితే ఆఫ్టర్ ద 1 వీక్ అలా. హియర్ ఇట్ ఈస్ అవర్ రూమ్ 77. ఒక టేబుల్, 2 చైర్స్, 2 బెడ్స్, బెడ్షీట్స్ అండ్ సామాన్లు పెట్టుకోవడానికి ఇది. వాష్ బేసిన్ ఒక, వెస్టర్న్ బాత్రూమ్ అయితే ఇచ్చిండు. బాగానే ఉంది అంతా. హీటర్ ఉంది, గీజర్ ఉంది. వరాహస్వామి రెస్ట్ హౌస్ అండ్ నందకం గెస్ట్ హౌస్లో ఉన్నవారు. నందకం గెస్ట్ హౌస్లోనే నందకం గ్రౌండ్ ఫ్లోర్లో మినీ కళ్యాణ కట్టాను ఉంది. ఇక్కడికి వచ్చి తలనీరాలు ఇవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గరలోనే ఉంటుంది.